ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభాభి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, దేవుని అత్యధికమైన కృప, కృప మహదైశ్వర్యం, ఆయన మన ఎడల చూపుతున్న కరుణ, వాత్సల్యత, ప్రేమ, అవును, వీటన్నిటినీ ప్రతిదినం మనము ధ్యానించి ప్రతిదినం వీటి మీద కొంతసేపైనా మన దృష్టిని కేంద్రీకరించి ఆలోచన చేస్తే ఆయన మన పట్ల ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మన ఆలోచనలు చాలాసార్లు భౌతికంగా, భూసంబంధంగా వీటి మీదే మనము కేంద్రీకరించి మన జీవితాలు, మన ఆధ్యాత్మిక సంబంధమైన, పరసంబంధమైన అనేకమైన ఆశీర్వాదాలు మనము కోల్పోతూ ఉంటున్నాం. సత్యం తెలిసిన మనం, వాక్యమెరిగిన మనం, ఎన్నో సంవత్సరాల నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకున్న మనం ఎంతగానో ఇతరులకు మార్గదర్శకంగా, ఆదర్శంగా ఈ లోకానికే ఒక దిక్సూచిలా, కదా, ఒక చుక్కానిలా, ఉప్పుగా ఉండవలసిన మనం, వెలుగుగా ఉండవలసిన మనం, అనేక మంది చీకటిలో అల్లాడుతున్న జనానికి వెలుగుదారి చూపించవలసిన మనం, మన ఆలోచనలో చాలాసార్లు భూసంబంధంగా కేంద్రీకరించడం వలన వీటిలో మనము ఓడిపోతూ ఉంటున్నాం, కొన్నిసార్లు పతనమైపోతూ ఉంటున్నాం. ప్రభువు నమ్మిన మనం ఎంతో ధన్యులం. ప్రియులారా, సారిసారికి ఈ మాట మన నోట పలకటం, ఒకరిలో ఒకరు మనం కలుసుకున్నప్పుడు వీటి గురించిన ఆలోచనలు మనం చేయటం, మనకు తెలియకుండానే మనలో దేవుని శక్తిని నింపుతుంది. దేవుని వైపు ఆకర్షితులవటానికి అదొక ప్రసాదం అవుతుంది. కానీ మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, మనం అనుకుంటున్న చాలా డిస్కషన్స్ కానీ చాలాసార్లు పరసంబంధంగా చేయటానికి మనం ఇష్టపడం. కారణం ఏంటంటే అపవాది వాటికి అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు. వాడు ఈ వాయుమండల సంబంధమైన అధిపతి. ఈ కంట్రోల్ సిస్టమ్స్ అన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. అందుకే వాడు ఎంతసేపు మనలోనికి చెడ్డ తలంపులు చొప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ లోకాధికారిగా వాడు చాలాసార్లు చలామణి అవుతూ, నువ్వు ఈ లోకంలో ఉన్నావు కాబట్టి వాడి అధికారం కిందకి నిన్ను లాక్కోటానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గత దినాన మన ప్రియ ప్రభు మన పక్షంగా ఎదుగో వీటిల నుంచి, బంధకాల నుంచి విడిపించటానికి అపవాది చెరలో ఇరుక్కుపోయి వాడి బానిసత్వం కింద, వాడి దాసత్వం కింద పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, ఇరుక్కుపోయిన మనలని దేవుడు విడుదల చేయటానికి, విమోచించటానికి, అవును, ఆయన ఆకాశానికి భూమికి మధ్య మనం చేసిన పాపపు క్రియలకు బదులుగా ఆ శిక్ష ఆయన అనుభవించి మనలను తప్పించాడు అని, దేవుడు చేసిన ఆ గొప్ప మేలు మనం ఎన్నటికీ మరువక, అవును, సిలువ వైపు మన దృష్టి పెట్టి ధ్యానం చేయాలని మనం ఆలోచన చేస్తూ యెషయా గ్రంథం 53, ఇగో ఈ దినాలలో మరి ఎక్కువగా ధ్యానం చేయటానికి అలవాటు చేసుకోమని దేవుని చేత హెచ్చరింపబడ్డాం, ప్రేరేపింపబడ్డాం. దేవుడు తన నోట పలికించిన ప్రతి మాట నీ చేతిలో దేవుడు పెట్టాడు. పరిశుద్ధ గ్రంథం అని నువ్వు చేత పట్టుకొని తిరుగుతున్న ఆ లేఖనాలు దేవుడు పలికించిన మాటలు, దేవుడు పలికిన మాటలు, దేవుడు రాయించిన మాటలు. అవి ఏ మానవుడు రాయించినది కాదు, అవి ఏ మానవుని మాట కానే కాదు. ప్రియులారు, దేవుడు తన వ్రాతను నీ చేతిలో ఆయన పెట్టాడు. అనేకసార్లు నీవు పడిపోకుండా నిన్ను నిలబెడుతున్నది దేవుని వాక్యమే.
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు అదిగో నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని కీర్తనాకారుడు అంటాడు. నిజమే, పాపపు జోలికి మనము వెళ్లకుండా ఉండటానికి అనేక సార్లు దేవుని వాక్యమే మనకు సహాయం చేస్తుంది, అడ్డుకట్ట వేస్తుంది. ఈ మాటలు నీవు త్రోసివేస్తే, లెక్క చేయకుండా నీవు ప్రవర్తిస్తే దానికి ఫలితం నీవే అనుభవించాలి. దానికి కారకుడవు కారకురాలవు నీవే అవుతావు. అందుకే మనం అనేక సార్లు దేవుని ప్రేమను ఇతరులకు వెల్లడిస్తూ ఉంటుండగా దేవుడు కనపరిచిన ఆ ప్రేమను, దేవుడు తన ప్రేమను వెల్లడిపరచాడు ఎట్లనగా కదా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన పక్షంగా ఆయన చనిపోయాడు అని, ఆయన సమాధి చేయబడ్డాడని, ఆయన పునరుద్ధానుడై లేచాడు అని ఈ సత్యాన్ని లోకానికి మనం వివరిస్తూ ఉంటుండగా త్రోసివేస్తే త్రోసివేసిన వారికే నష్టం ప్రియులారా. దేవుడు అరక్షణ కార్యాన్ని చేసి ఆయన ముగించాడు పాప మానవాడి దాసత్వం నుంచి విడిపించటానికి. అదిగో మహాదేవుడు ఆయన ప్రణాళికను సిద్ధం చేసి తన ముద్దు కుమారుడు, తన ఏకైక కుమారుడు, తను ప్రేమించిన, ఎంతగానో ప్రేమించిన తన కుమారుణ్ణి అదిగో ఆ కలవరి సిలువలో నీ కొరకు ఆయన బలి చేశాడు. ఆయన యజ్ఞమైపోయాడు. అవును, ఆ కలవరి సిలువ యాగాన్ని మనం ధ్యానం చేయాలని ప్రోత్సహింపబడ్డాం. ఎంతమంది ఈ మాటలు వింటున్నారో ప్రియులారా, దేవుని మీద దృష్టి కేంద్రీకరించి, దేవుని పరుల మీద మీ ఆలోచనలు పెట్టి, ఇదిగో ఈ శేష జీవితం నీకు దేవుడు అనుగ్రహించిన కొద్దిపాటి జీవితాన్ని ధన్యకరంగా జీవించాలని దేవుని మహాకృపను బట్టి ఆయన ప్రతిదినము మనకు బోధిస్తూ ఆజ్ఞాపిస్తూ హెచ్చరిస్తూ నడిపిస్తూ ఉంటున్నాడు. త్రోసివేస్తే మనకే నష్టం, మనకే నష్టం. విజ్ఞత కలిగి నీవు తీసుకొని ఆచరించి అవును దేవుని పక్షంగా నిలబడితే పరసంబంధంగా అదిగో ఆయనతో పాటు బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో వీటన్నిటి మీద నీకు అధికారం ఇస్తాను. ఆయనను స్తుతించే భాగ్యం, సదా ఆయనతో ఉండి భో ఆయనని ప్రతిరోజు ప్రతినిత్యము వివేల దూతల పరిశుద్ధుల పరివారంతో పాటు మనం కూడా స్తుతిస్తూ, ఈ కష్టాలుండవు, ఈ రోధనుండదు, ఈ కన్నీళ్ళుండవు, ఈ భారం ఉండదు, ఈ ప్రయాసం ఉండదు, ఎన్ని కష్టాలో మనకి, ఎన్ని బాధలో, ఎన్ని ఇబ్బందులో, ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రకు ఉపక్రమించేంత వరకు మన జీవితం ఒక పోరాటమే కాదంటారా. అప్పుల వాళ్లతో ఇబ్బందులు, అధికారులతో ఇబ్బందులు, సమాజంలో ఆవు కొన్నిసార్లు చిన్నచ్చు, ఆర్థికంగా నలిగిపోతున్న పరిస్థితి, తిప్పలు పాట్లు, నెమ్మది లేని పరిస్థితులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట అంటున్నప్పుడు తెలియకుండానే కుమిలి కుమిలి ఏడుస్తున్న పరిస్థితులు, ఈ లోకంలో ఎన్నిటినో నీవు చూస్తూ ఉంటున్నావు. కుటుంబపరంగా భార్యాభర్తల మధ్య అదిగో బిడల విషయాలలో, బంధువుల విషయాలలో, రక్త సంబంధికుల విషయాలలో, నీవు పనిచేస్తున్న ప్రదేశంలో, నీవు చదువుకుంటున్న అదిగో ఆ స్థలాలలో ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటున్నాం. వీటన్నిటి నుంచి విడుదల, ఇవి అక్కడ ఉండవు ప్రియులారా. అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు కదా. మనం పాటలు పాడుతూ ఉంటాం, ఆకలి దప్పికలు ఉండవచ్చట, అబ్బో ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆ పట్టణం మనది ప్రియులారా, మన పౌరస్థితి అక్కడుంది. మనం రాస్తాం కదా నేషనాలిటీ, కొంతమందికి సిటిజన్షిప్, డ్యువల్ సిటిజన్షిప్, నాకు అమెరికాలో పౌరసత్వం ఉంది,
ఇండియాలోనూ పౌరసత్వం ఉంది, మంచిదే, కానీ పరలోకంలో పౌరసత్వం ఉందా? ఉంటే నీవు ధన్యుడు, లేకపోతే అబ్బో నీ పరిస్థితి బహు దౌర్భాగ్యకరం. సిలువను పక్కన పెట్టి, సువార్తను పక్కన పెట్టి, నీ ఇష్టానుసారంగా నీవు బ్రతికి, నీకు మరణ దినమున్నదని మర్చిపోక, నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఉంటే ఇదిగో నీవు చనిపోయిన తరువాత నీ అంతం, నీ నిత్యత్వం, అది బహుభయంకరమైన రెండవ మరణం. ప్రియులారా, ఈ మాటలు చెబితే చాలాసార్లు చాలామంది చెవిని పెట్టరు. నీవు చూసొచ్చావా అని అడిగేవాళ్ళు కొంతమంది. నీకు తెలుసా, అవును అపవాది నీ ఆలోచనలు చెరపట్టి వాడు దేవుని మాట లక్ష్యం ఉంచక, అదిగో వాడి మాట మీద లక్ష్యం ఉంచేటట్టుగా నిన్ను వాడు స్వాధీనం చేసుకుంటున్నాడు. అందులో నుంచి నువ్వు బయటకు రావాలి. ఆ రెండవ మరణం బహుభయంకరమైనది, అది నిజం, అది సత్యం. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది బహుభయంకరం. అందులో నువ్వు కాలకూడదు అని, ఆ వేదన నువ్వు అనుభవించకూడదు అని ఈ కొరకు దేవుడు రక్షణ ఓడను సిద్ధం చేశాడు. నీవు చేసిన ప్రతి పనికి తీర్పు ఉన్నది ప్రియులారా. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ డే, దేర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ డే. అందుకే మన ఇష్టానుసారంగా మనం బ్రతికి ఒకనాడు దేవుడు మనకి తీర్పు తీరుస్తున్న వేళ ఖచ్చితంగా మనకు అవమానం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా బ్రతకటానికి అలవాటు చేసుకుందాం. దేవుడు చేసిన ఆ గొప్ప మేలును మరచిపోక, మరచిపోక, ఆయన పని కొరకు సిద్ధపడి ముందుకు సాగే యోధుడుగా, సైనికుడిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను ఆయన ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరచుకున్నది మరలా లోకంలోనికి వెళ్ళటానికి కాదు, లోక సంబంధంగా జీవించటానికి కాదు. అసలు లోకముతో నీకు పని ఏమి? కొరింథీ పత్రికలో మనం చూస్తాం, మనము ప్రత్యేకింపబడిన జనాంగం, దేవుడు మనకు పెట్టిన అతి ప్రశస్తమైన పేరు పరిశుద్ధులు అని పిలుస్తూ ఉంటున్నాం. ఎంత మంచి పేరు ఆయన నీకు పెట్టాడు. You are perfect. You are holy. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి, ఉండుడి, ఉండుడి. పాత నిబంధనలోనూ అదే ఆజ్ఞ, పేతురు తన పత్రికలు రాస్తాడు, క్రొత్త నిబంధనలోనూ అదే ఆజ్ఞ. నిన్ను అపవిత్రపరచాలి అని, అదిగో ఆదాము హవ్వలను ఆ రోజు అదినాన యుక్తిగల సర్పము రూపములో ఆది మానవులని ఎలా మోసం చేశాడో ఈ నేటికి అదే పనిలో వాడు నిమగ్నమై ఉన్నాడు. వాడి మోసంలో నీవు పడిపోతూ ఉంటున్నావు, వాడి మోసానికి నీవు దాసోహం అవుతూ ఉంటున్నావు. తెలుసు నీకు, దేవుడు చెప్పాడు మీరు తిను దినమును నిశ్చయముగా చచ్చెదరు అని. వారికి తెలుసు స్పష్టంగా ఏమని, తింటే చస్తామని. కానీ ఏమైంది? వాడు పెట్టే ప్రలోభాలకు, చెప్పిన మాటలకు పాపము హవ్వలొంగిపోయి తింటే ఏమవుతుంది? మీ కన్నులు తెరవబడతాయి, దేవతల్లాగా అవుతారు. మీ దేవుడికి తెలిసి సంగతి, అందుకే తినద్దన్నాడు. ఆహా, అవునా, నిజమా? అదిగో కొన్ని తీసుకుంది, తిన్నది, ఆ దినానే చచ్చిపోయాడు. ఈ దినాన కూడా ప్రియులారా అనేక సార్లు అపవాది నీ వెమ్మటే, నీ వెంటే పడుతూ ఉంటున్నాడు. వాడు నీకు ప్రలోభాలు పెడుతూ ఉంటున్నాడు, ఏదో ఒకటి నీకు చూపిస్తూ ఉంటాడు. దేవుని వైపుకు రాకుండా, దేవుని మాటలు వినకుండా. అందుకే నరకం ఉన్నది జాగ్రత్త అంటే, రెండవ మరణం ఉన్నది జాగ్రత్త అంటే, నీవు చేసే ప్రతి పనికి తీర్పు ఉన్నది జాగ్రత్త అంటే, నీకు ఇమ్మీడియట్గా ఒక ఆలోచన నీ
మెదడులోకి వాడు చొప్పిస్తాడు. ఆ ఎన్ని ఉట్టి మాటలేనండి, ఎంతమందిని మనం చూడలేదండి, ఇవన్నీ మావలు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాయి కదండి కదా. ప్రతిదానికి ఒక పరిమితిని దేవుడు, ఒక సరిహద్దును దేవుడు ఏర్పాటు చేసి అందులో ఆయన అన్నిటినీ ఇమిడ్చి నీకు జీవితాన్ని అందించాడు ప్రియులారా. అందులో సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయి, అందులో సుఖంగా బ్రతకటానికి అలవాటు చేసుకో. ఆ పరిధిని దాటి ఆ సరిహద్దును మీరి నీకు వేసిన కంచ ఆ మేరకు మాత్రమే నీ ఉంటే మంచిది. ఆ మేర దాటితే ప్రమాదంలో పడతాం, ఇబ్బందే ఇబ్బందే. దేవుని లెక్కలు సరిపోయిన లెక్కలు ప్రియులారా. మెనే మెనే టెకేల్ ఉ ఫార్సిన్, అంతే నీవు త్రాసులో అదిగో తూచబడగా ఎలా కనపడ్డావట, తక్కువగా కనపడ్డావు, సరిపోలా. దేవుని మాటలకు మనము విలువనిద్దాం, ప్రాధాన్యతనిద్దాం, మన ఆలోచనలలో ఆయనకు కూడా అవకాశం ఇద్దాం. ఎంతకాలం బ్రతికినా, ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు నువ్వు సంపాదించుకున్నా, ఎంత ధనధాన్య ఆ గోపురాలు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఒక ధనవంతుడు, అబ్బో సమృద్ధి అయిన పంట, ఎంత సమృద్ధో, ఓ ఎంత ఆనందంతో, ఎంత గంతులు వేస్తూ ఉంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడా సమకూర్చబడి ఉన్నది. అదిగో ఏమన్నా ఫిట్ చేస్తామా ఫిల్ చేద్దామా అంటే ఎగ్జిస్టింగ్గా ఉన్నవి సరిపోవట్లేదు. ఈ కొట్లల్లో పట్టదండి మనకు పండింది, మనకు పండిన ధాన్యం ఎంత, ఈ కొట్లు ఎంత, ఇవి చాలా చిన్నవి, మరి ఏం చేయాలి, వీటిని పగలగొడదాం, పెద్ద పెద్దవి కట్టిద్దాం. ఒక కోల్డ్ స్టోరేజ్ సరిపోవట్లేదు, ఒక 10 కోల్డ్ స్టోరేజ్లో కడదాం, నిల్వ ఉంచుదాం అనేక సంవత్సరాలకి సరిపడా. ఓ నీకు సమకూర్చబడి ఉంది, వాడితో వాడే మాట్లాడుకుంటున్నాడు. తినుము త్రాగుము సుఖించము, మూడే విషయాలు ఈ లోకంలో ప్రతి మనిషిని ప్రభావితం చేస్తున్నవి. అపవాది చొప్పించి ప్రతి మనిషిని ఆడుకుంటున్నాయి. తిను త్రాగు సుఖించు, అంతే. అబ్బో దేవుడు అన్నాడు పైనుంచి చూసి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నావు. నీవు సిద్ధపరిచినవన్నీ ఎవరే అవుతాయి, నీవు అనుకున్నావు కదా, సంవత్సరాలకు సరిపడా సమకూర్చబడిందని నీవు అనుకున్నావు కదా. ఓ వెర్రివాడా, ఇటువంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళందరితో దేవుడు పలుకుతున్న మాట అదే ప్రియులారా. వెర్రివారం మనం చాలాసార్లు, ఏవి నిత్యమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి శాశ్వతమైనవో, వాటి మీద మనము దృష్టి కేంద్రీకరించక అశాశ్వతమైన వాటి కొరకు వెంపర్లాడుతూ క్షణం తీరిగ లేకుండా మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. లోకస్తులు అలా ఉన్నారంటే ఓకే, కానీ దేవుని నమ్మిన నీవు కూడా, బైబిల్ చేత పట్టుకున్న నీవు కూడా, ప్రార్థనాపరుడవైన నీవు కూడా, ప్రార్థనాపరురాలువైన నీవు కూడా, సంఘానికి క్రమంగా వెళుతున్న నీవు కూడా, సంఘ పెద్దగా ఉంటున్న సేవకుడిగా ఉంటున్న దేవుని బిడ్డగా దైవ భయం కలిగిన కుటుంబంలో ఉంటున్న నీవు కూడా వారితో పాటు పడి వెళ్ళిపోతే దేవుడు నిన్ను చూచి సంతాపము చెందడా? అందుకే దేవుని వైపు మన దృష్టిని మరలుదాం. యెషయా గ్రంథం 53:5 నిన్న మనము 4 మాటలు ఆలోచన చేశాం. నీపక్షంగా
దేవుడు చేసిన గొప్ప కార్యం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు అబోగాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అవును, మనకి ఆయనకి మన అతిక్రమ క్రియలు, అదిగో అతడు ఆయన గాయపరచబడ్డాడు, ఆయనని నలగొట్టారు. వినరా, మన పక్షంగా దేవుడు చేసిన గొప్ప కార్యం అబ్బో ఆయనని నలగొట్టడం. ఇది అధ్యాయంలో చూస్తా. 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన ప్రియ ప్రభు అతికాంక్షణీయుడు. అతికాంక్షణీయుడు అంటే కొంతమందిని చూస్తే సారిసారికి చూడాలనిపిస్తుంది కదా, వా ఎంత అందంగా ఉందండి ఈ అమ్మాయి, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడండి ఈ అబ్బాయి. అతి కాంక్షణీయుడు, చూడటానికి ఎంత ఇష్టమో. కానీ ఆయన ఎలా అయ్యాడో తెలుసా, నీ కొరకు చూడనొల్లని వాడుగా అయిపోయాడు. ప్రియులారా, ఎవరికైనా ఒక యాక్సిడెంట్ జరిగి ఇగో భయంకరంగా ముఖమంతా లేక గాయాలతో నింపబడిన ముఖంగా ఉంటే చూడటానికి ఇష్టపడతాం మనం, చెప్పండి అబ్బో నాకు చూపించద్దండి అని కళ్ళు మూసుకుంటాం. ప్లీజ్ అసలు ఈ దృశ్యం నేను చూడలేనండి అంత. చూడనొల్లని వాడుగా అయిపోయాడు ఆయన నీ కొరకు, నీ కొరకే, కేవలం నీ కొరకే. ఏ పాప మెరుగున పావనమూర్తి నీ కొరకు పాపంగా చేయబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాడు, మన దోషి అబ్బో నీవు చేసిన పాప కార్యాలకి నిన్ను నలగొట్టాలి, నిన్ను చిత్తగొట్టాలి, కానీ నీ పక్షంగా అదిగో ఈ బిడ్డ మీద శిక్ష పడద్దు అని ఆ ప్రియ ప్రభు ఆయన నలగొట్టబడ్డాడు. అట ఆ శ్రమ, ఆ కష్టం, ఆ తీర్పు నీ మీద పడగా నిన్ను తప్పించి ఆయన కుమారుని మీద దేవుడు వేశాడు. అతని నెలవగొచ్చుటకు యెహోవాకు ఇష్టమాయను అని చూస్తూ ఉంటున్నా. తన కుమారుని ఆయన నెలగొట్టి, అవును ఆ ప్రియ ప్రభు నెలగొట్టబట్టడం ద్వారా నీ దోషాలకు పరిహారం దొరికింది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ప్రియ, మనం ఈరోజు సంతోషంగా ఉన్నాము అంటే, సమాధానంగా ఉన్నాము అంటే దానికి కారణం అదిగో ఆ శిక్ష అతని మీద పడగా ఆయన ఓర్చుకున్నాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ మాట మీద 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. నీవు చేసిన పాపపు క్రియలకు ఒక్కొక్క క్రియను బయటకు తీసుకుని వచ్చి అబ్బో నిన్ను కొట్టాలి, ప్రతి పాప కార్యాన్ని బట్టి నిన్ను కొట్టవలసిన పరిస్థితుల్లో అదిగో ఆ దెబ్బలు ఆయన మీద పడ్డాయి. ప్రియ, ఆయన దెబ్బలు తింటాం, స్వస్థత నీకు కలిగింది. నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు ఇంత కూడా స్వస్థత లేని కదా, ఎక్కడ చూచిన పాపపు పుండ్లు కురుపులు. ఎన్ని పాపాలు చేసామో మనం, మన పాదాలు, మన చేతులు, మన కళ్ళు, మన ఆలోచనలు, మన హృదయ తలంపులు, అబ్బో ఎక్కడ చూచినా పచ్చి పుండ్లు గాయాలే. కానీ అదిగో ఆయన మీద ఆ శిక్ష పడి మనల్ని తప్పించాడు దేవుడు. ఇచ్చి గొప్ప దేవుడు నీ పక్షంగా ఇంత గొప్ప కార్యం చేసి ఉంటుండగా అమ్మాయ ఆయన నీ పక్షంగా చేసిన గొప్ప చూపిన గొప్ప కృప నిరర్ధకం చేయొద్దు, పాడు చేయొద్దు, వ్యర్థం చేయొద్దు, వ్యర్థం చేసుకో. ఇంకా రక్షింపబడని జాబితాలో ఉంటే మరొకసారి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు, ఆయన వైపుకు తిరగండి.
ఆయనని నమ్ముకోండి. శాశ్వతమైన దేవుని సమాధానాన్ని మీ హృదయంలో నింపుకోండి. ఒకవేళ రక్షింపబడిన జాబితాలో మీరు ఉంచే మరింతగా దేవుని వైపు తిరగటానికి అలవాటు చేసుకోండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగా తలలు ఉంచుదాం. గొప్ప దేవ, మీ కొందనాలు స్తోత్రాలయ్యా. మీ మాటలు మేము ధ్యానించటానికి అనుదినము ఈ రీతిగా ప్రభువా అయ్యా, మా ప్రియ ప్రభు మా పక్షంగా చేసిన సిలువ యాగం ఆ గొప్ప రక్షణ కార్యాన్ని తలపోస్తూ మిమ్మల్ని స్తుతించడానికి, మమ్మల్ని సజీవులుగా ఉంపి నిలిపి ఉంచి తండ్రి మీరు ఎంతగానో మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకై మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఓ తండ్రి, ఈ దినాన మీరు నేర్పించిన ప్రతి మాట అయ్యా తండ్రి ప్రభు మేము మదిలో ఉంచుకొని వాటి అనుసారంగా జీవించడానికి సహాయం చేయమని, వీక్షిస్తూ ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, వరక్కరలు తీర్చమని, మీరే అయ్యా తండ్రి ప్రతి వ్యక్తి జీవితంలో గొప్ప కార్యాన్ని చేయమని, అపవాది వాడి కుయుక్తులతో వాడి తలంపులతో తండ్రి నిన్ను నమ్మిన బిడ్డలలో సైతం అనేక సార్లు తండ్రి ప్రభు ఇగో వాడు స్వాధీనంలోనికి తీసుకోవాలని అనేక కుట్రలు తండ్రి చేస్తూ ఉంటుండగా ప్రభు నీ బిడ్డలను మీరే భద్రపరచమని, నీ వాక్యపు వెలుగులో మేమంతకంతకు ఎదగటానికి సహాయం చేయమని, ఈ పరిచర్యకు తండ్రి ప్రభు గుప్పిలి విప్పి సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా వారి కుటుంబాల్లో ఫలాన్ని దయచేయమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. వీళ్ళారా, మరి ప్రతిదినం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, దైవదీవనలు పొందండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.